విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీపరం చేయొద్దంటూ సిఐటియు సిపిఎం ఎస్ఎఫ్ఐ తెలుగుదేశం పార్టీ నాయకులు గలం విప్పారు. రాష్ట్ర బంద్లో భాగంగా కడప జిల్లా పోరిమామిళ్ల పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భైరవ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీవ్ భాష, సుబ్బారావులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం ఉద్యమాలు చేపట్టి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించినప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తుందని వారు ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నా మోడీ సర్కారుకు ప్రజలు పుట్టగతులు లేకుండా చేస్తారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజీవ్ భాష, సుబ్బారావు, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సప్తగిరమ్మ, ఐదవ సంఘం జిల్లా కార్యదర్శి గౌసియా బేగం, వరలక్ష్మమ్మ, నారాయణమ్మ, పెయింట్ యూనియన్ మండల అధ్యక్షులు అక్కినేని బాలరాజు, ప్రధాన కార్యదర్శి గడ్డం బాబు, సిఐటియు నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్నాం. అప్పట్లో అక్కడ నుండే ప్రజానీకం 32 ప్రాణాలు త్యాగం చేసుకొని స్టీల్ ప్లాంట్ను సాధించుకున్నాం. అక్కడ ఉన్నటువంటి రైతులు, వేల మంది రైతులు భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు, కొంతమంది ఇళ్లను కూడా ఆ స్టీల్ ప్లాంట్కు ఇచ్చి త్యాగం చేసినటువంటి వాళ్ళు, ఈరోజు అలాంటి స్టీల్ ప్లాంట్ను మోడీ సర్కార్ విదేశీలకు అప్పనంగా అమ్ముతున్నాడు. ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. ఈరోజు విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు, గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఒక్క పెద్ద పోరాటం ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కును అమ్మే మోడీకి పుట్టగతులున్నావు. ఈరోజు విశాఖపట్నంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీలో లక్షలాల మంది జీవనోపాధి చేస్తున్నారు. ఈరోజు 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్నారు. 40,000 మందికి జీవనోపాధి అయినటువంటి ఇలాంటి ఉక్కు ఫ్యాక్టరీని దుర్మార్గంగా విదేశీలకు, ప్రైవేటు వ్యక్తులకు అమ్మబోతున్నాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మోడీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా వత్తాసు పలుకుతున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పార్టీలు ఉండవు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనటువంటి వ్యక్తులు ఉండరు. ప్రజలపైన, ప్రజల మనోభావాలపైన దెబ్బతీసేటువంటి పార్టీలు పుట్టగతులు ఉండవని చెప్పేసి సిఐటివ్గా, ఎస్ఎఫ్ఐగా, వైద్య సంఘాలుగా, భవన నిర్మాణ కార్మికులుగా మేము చెప్తున్నాం. ఏమయ్యా, 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ప్రజలకు విధంగా మీరు అప్పన్నంగా అమ్మబోతున్నారు? ప్రజలకు తెలియపరిచి అమ్ముతున్నారా? లోపల అమ్ముతున్నారా? ఇది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటున్నాం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే 40 అవుతాయి. రాయలసీమ అట్టడిగిపోయింది. రాయలసీమ ఫ్యాక్టరీలతో ఉన్నది. ఈరోజు రాయలసీమ కరువు సీమగా ప్రకటించారు. ఈరోజు రాయలసీమకు ఉన్నటువంటి నిధులు ఇవ్వమంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత, ఇడిపోయే ముందు స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పినారు. అవి ఏమన్నా ఇంతవరకు సాధించలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బంద్లో భాగంగా అన్ని కార్మిక సంఘాలు పాల్గొని మద్దతుగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారి ఆలోచించండి, మోడీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఈ స్టీల్ ప్లాంటు అమ్మేదాంతల్లో, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేదాంతల్లో ఉపసరించుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాను ఐక్యం చేసి రోడ్ల మీదకి తెచ్చిన మీ కుర్చీని గడగడలాడించేదానికి అవకాశం చేస్తామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కును, ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళా పరిరక్షించుకునే పరిస్థితి మళ్ళా ఏర్పడింది. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున జరిగి అనేక మంది చనిపోవడం జరిగింది.
అనేక సమస్యలతో ఈరోజు ఆ విశాఖ హక్కును ఈరోజు మళ్ళా పరిరక్షించుకొని ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి ఒక హక్కుగా ఈ రాష్ట్రానికి ఒక ఆత్మగా మనం ఆంధ్ర ప్రజలందరూ దాన్ని కాపాడుకుంటున్న సందర్భంలో అనేక లక్షల రూపాయల ప్రాపర్టీ పెంచుకున్నటువంటి ఈ పరిశ్రమను దారదత్తంగా అప్పనంగా ఈ ప్రైవేటు వేళ్లకు అప్పజెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఇది చాలా దారుణమైన విషయము, చాలా శోచనీయము. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ అసమర్థ పరిపాలన వల్ల ప్రజలందరికీ వెన్ను వీసడం జరిగింది. ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసరాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కనీసం వాళ్ళు వాళ్ళ మీద ప్రేమ లేకుండా కనీసం కనీసం కూడా వాళ్ళ మీద ప్రేమ చూపించకుండా వాళ్ళను అటు రోడ్డు మీద పారేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కానీ ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఇటు అనేక ఎల్ఐసి కానీ ఇటువంటి మంచి సంస్థలు బాగా లాభాలు జరుగుతున్నటువంటి సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళకి దాదాత్వం చేయడం జరిగింది. రైల్వేస్ సైతం కూడా ఇచ్చేయడం సిగ్గుచేటైన అంశం ఇది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏ యొక్క ప్రభుత్వ సంస్థను నిర్వీర్యం బతకనీయకుండా ఆ సమస్యలన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ సమస్యలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేసి ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వెన్ను విరిచేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఇది చాలా తప్పుడు విధానాలు. ఇటువంటి తప్పుడు విధానాలు ప్రజలు ఎక్కువ కాలం సహించరు. ఈరోజు ఏదో నీ చరిష్మాతో మీరు చేసినటువంటి చరిష్మా మీరు ప్రజలను ఆకట్టుకోవచ్చు, కానీ ప్రజలు ఎల్లకాలం ఎరిగిపోవల్లా ఉండరు. కొన్నాళ్ళు ఏదో మీ చరిష్మా జరగవచ్చు, కానీ ఇటువంటి ప్రజా నిరోధకమైనటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి కార్యక్రమాలను చేపడతాంటే ప్రజలు చూస్తూ ఊరుకుండరు. వాళ్ళ ప్రతాపం ఒకరోజు ఒక సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు నేను అనుకోవడం ఖచ్చితంగా సమయం వచ్చింది. కనీసం విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఒక కుటిలమైనటువంటి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులను ఒడిగట్టడం ఎంతవరకు సబబని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కమిషన్లు బాగా పెద్ద ఎత్తున సిపిఎం సిపిఐ వీళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారెంట మేము కూడా టీడీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని పార్టీలు కూడా కలిసి ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతుమంత్రంగా ఏదో సహకరించే కనపడుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అఖిలపక్షం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడ దింపితే తప్ప ఈ కార్యక్రమాలు ఆగవు. ఇంతటితో ఆగదు. విశాఖపట్నమే కాదు, అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణం చేసేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంతో ఉండి మనందరం కలిసికట్టుగా ఈ యొక్క నిర్భాగ్యమైనటువంటి నిర్దారుణ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ బీజేపీ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క అహంకారాన్ని పరిస్థితులు పోతుండీ. ప్రజలకు జీవన విధానం లేదు, ధరలు పెరిగిపోయినాయి, ప్రతిదీ కూడా ధర పెరిగిపోయింది. ప్రజలు జీవన విధానం చాలా కష్టతరంగా ఉంది. ప్రజలు ఇంత కష్టతరంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున నిరసిస్తూ ఎంత దూరమైనా ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్నారంట మేము కూడా గట్టిగా నిలిచి ఈ ఉక్కును విశాఖ ఉక్కును ఆంధ్ర హక్కు, అది ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ. కాబట్టి ఆ ఆత్మను మనం కాపాడడానికి కోసం మేమంతా ఆనిశలు శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ పరిశ్రమ గురించి ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడము బీజేపీ ప్రభుత్వానికి ఇది తగదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ వైసీపీ పార్టీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వీళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ వాపస్ తీసుకుంటాము, దీన్ని ప్రైవేటు పరం చేస్తే అని చెప్పి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది ప్రైవేటు పరం కాకుండా ఆపుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి అందరము ఈ ఉద్యమానికి మద్దతుగా ఉంటామని కోరుకుంటున్నాం.